హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ లిరికల్ వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక మెలోడీ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను ఓకే సో బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా వీడియో అనేది మీకు స్క్రీన్ పైన అనేది స్క్రోల్ అవుతుంది చూడండికై సేమ్ ఎగ్జాక్ట్గా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని అలాగే మీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని యాడ్ చేసేసుకొని ఇలా అందమైన ఒక లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోతో మీరు ఎలా ఏవి ఎడిట్ అనేది చేసుకోవాలా స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి సో మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ముందు చేసే వీడియోలకు ఒక బెస్ట్ మోటివేషన్ అనేది ఉంటుంది సో అలాగే ఇంకా కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్లైకన్ మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ అయితే కూడా ట్యాప్ చేయండి సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను గా సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయను సో ఖాస్ ఆ యొక్క పాస్వర్డ్ ఏంటనేది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి మీకు స్క్రీన్ పైన డిస్టిప్లే అయిన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే కూడా ఆల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ మనకు అన్లాకింగ్ అనేది అయిపోతుంది సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు ఏమో అయితే చూడండి తర్వాత క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు మీరు ఫుల్ సాంగ్స్తో మీరు వాచ్ చేయాలనుకుంటే కూడా ఆల్రెడీ వన్ అవర్ ముందే నేను ఇన్స్టాగ్రామ్లో అనేది పోస్ట్ అయితే చేశాను ఓకే సో అక్కడి నుంచి మీరైతే కూడా ఫుల్ వాచ్ చేయండి అలాగే నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానికి ట్రై చేయండి సో అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకుని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు ఐ కానీ పైన మీరు ట్యాప్ చేసేసి సిక్స్ టూ ఇస్టు నైన్ మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేయగానే మీకు మీడియా లేయర్ వాయిస్ ఆడియో అని మీకు ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి సో గైస్ మీరు మీడియా లేకెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో గైస్ అక్కడ నుంచి మీరైతే కూడా ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఇదే ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు కత్తర్సిమల పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు అనేది కొద్దిగా మీరు అనేది ఇలా జూమ్ అనేది ఇచ్చేసేయండికే సో ఈ ఇలా ఈ పొజిషన్లో మీరు జూమ్ ఇచ్చేసేసుకొని ఇక్కడ ఇజిక పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి సో గ్యాస్ ఇదే ఇమేజ్ని మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు మీరు డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండికే సో మనకు వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్సే కాబట్టి థర్టీ సెకండ్స్ వరకు మీరు అయితే కూడా డ్రాక్ చేసేసి ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండికే సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో సో గ్యాస్ ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసుకోండి గైస్ సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను సో గైస్ ఇలా రిమూవ్ చేసిన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది ఇలా సెట్ చేసుకోండి గైస్ సో ఈ పొజిషన్లో మీరు సెట్ చేసేసుకొని కొద్దిగా ఇంకా కొద్దిగా జూమ్ చేసేసుకొని సో గ్యాస్ ఈ పొజిషన్లో మీరు సెట్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండు వరకు కూడా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి సో ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో ఓకేస్ ఈ ఇమేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండు వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి ఇలా పైకి స్క్రోచ్ చేసేసి ఇక్కడ బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో ఓకేస్ ఈ యొక్క ఇమేజ్ అనేది మీరు కొద్దిగా జూమ్ అనేది తక్కువ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది పైన మీరు అనేది అటాచ్మెంట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గైస్ లేయర్లోకి వెళ్ళేసి అలాగే మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు అనేది ఈ యొక్క రిపుల్ అనే బేసిక్ ఎఫెక్ట్ని అయితే కూడా డౌన్లోడ్ చేసుకొని ఇదే ఎఫెక్ట్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గ్యాస్ సో ఇచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మీరు అనేది ఇలా సెట్ చేసేసుకోండి గేస్ సో మీరు అనేది సో ఇలా సెట్ చేసేసుకొని ఇదే ఎఫెక్ట్ని మీరు ఇలా ఎండు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ కత్తడి సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా ముందుకు స్క్రో చేసేసి సో గ్యాస్ దీన్ని అనేది మీరు ముక్కలు ముక్కలుగా ట్రిమ్ చేయండి గ్యాస్ సో ఇలా మీరు అనేది ఇలా ట్రిమ్ చేసేసేయండి గై సో ఇలా మీరు ట్రిమ్ చేసినట్లయితే కూడా మనకు అనేది ఈజీగా మనకు అనేది అది మనకు ఫ్లోటింగ్ ఎఫెక్ట్ అనేది మనకు ఈజీగా మనకు అవుతుంది గే సో ఇలా మీరు చేసినట్లయితే కూడా సో గాయస్ ఈ విధంగా మీరు చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండిగా సో ఇచ్చేస్తే కూడా మనకైతే చూడండి మనకి ఎలా ఫ్లోటింగ్ అవుతుందో సో అలా మనకు అనేది ఫ్లోటింగ్ అనేది అవుతుంది గ సో ఫ్లోటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో ఫ్రెండ్స్ మీకు అనేది ఈ యొక్క డైస్ ఇమేజ్ అనేది మీకు కింద డెస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి యొక్క డైస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి సో గేస్ కొద్దిగా మీరు జూమ్ అనేది తక్కువ చేసేసి ఇక్కడ మీరు కింద కార్నర్లో మీరు అనేది సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండిగా సో ఇచ్చేస్తే కూడా మనకు కంప్లీట్గా టోటల్గా ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండిగా సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత సో గ్యాస్ మీకు ఈ యొక్క లవ్ టెక్స్ట్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి కొద్దిగా మీరు జూమ్ అనేది తగ్గించేసేసి సో గ్యాస్ ఈ యొక్క డైస్ పైన మీరు అటాచ్మెంట్ అనేది ఇచ్చేసేసి గ్యాస్ సో ఇక్కడ మీరు ఓవరాల్ యానిమేషన్ వెళ్ళేసి ఇక్కడ ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో గైజ్ మీకు ఈ ఇమేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసి ఇక్కడ మీరు జూమ్ అనేది తక్కువ చేసేసి సో గైస్ మీరు అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోండి గ్యాస్ సో ఈ పొజిషన్లో మీరు ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గ్యాస్ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారోగా సో ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి గ్యాస్ మీరు అనేది సో గ్యాస్ ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసి చూపిస్తున్నాను సో గైస్ దీన్ని మీరు జూమ్ అనేది తగ్గించేసి ఇక్కడ మీరు పైకి స్క్రో చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఫీదర్ని మీరు అప్లై చేయండి గ్యాస్ సో మీ యొక్క ఫొటోస్కు మీకు ఎంతైతే మీకు కన్వర్టబుల్గా ఉంటుందో ఫీదర్ అనేది సో అంతా మీరు అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఇమేజ్ అనేది ఇలా ఎండ్ వరకు అయితే కూడా డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గైస్ మీరు అనేది సో టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ ఇక్కడ మీరు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ కానివ్వండి లేదా మీ యొక్క ఇమేజ్ అయినా కానివ్వండి ఇలా అటాచ్మెంట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేందుకే సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి గాయ సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది కింద డెస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానుగా సో అక్కడి నుంచి మీరు అనేది యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రో చేస్తూ కూడా మనకు బ్లెండింగ్ వెళ్ళేసి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ కిందకి స్క్రౌచ్ చేసేసి స్వీకర్ అయి పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్వీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో ఇచ్చేసేసిన తర్వాత సో గ్యాస్ ఈ యొక్క స్పీక్ ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా జూమ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ త్రీ డవర్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో కూడా మనకు టోటల్గా మనకు ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లేకెళ్ళేసి మీడియా లేకెళ్ళేసేయండి గ్యాస్ సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో సో గ్యాస్ ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ పొజిషన్లో మీరు అనేది సెట్ చేసుకొని ఇదే ఇమేజ్ని మీరు అనేది ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసేయండి కే సో వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇలా కొద్దిగా జూమ్ అనేది ఇచ్చేసేసి సో గేస్ ఇదే ఇమేజ్ అనేది మీరు ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ మీరు కీ ఆప్షన్ని మీరు యూజ్ చేసేసి ఇక్కడ మీరు అనేది ఒక ఫైవ్ సెకండ్స్కోసారి మీరైతే కూడా ఇలా మీరు అనేది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మూవ్ చేసేసేయండి సో మీరు అనేది సో ఇలా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఇలా మూవ్ చేసేసేయండి సో ఇలా మూవ్ చేయడం వల్ల మనకైతే కూడా మనకు వీడియో పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది కె సో మనకైతే కూడా సో ఇలా మీరు అనేది ఇలా మూవ్ చేస్తూ ఉండండిగా సో మీరు అనేది ఇలా థర్టీ సెకండ్స్ వరకు ఇలా మూవ్ చేసేసి కీ ఆప్షన్ని యూజ్ చేసేసి సో ఇలా మనకి ఎదో కూడా ఇలా మనకి ఎదో కూడా వీడియోకు ఇలాగైతే వస్తుంది వస్తుందికే సో మన యొక్క ఇమేజ్ అనేది సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేదర్లేకెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి అంటే ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క సాంగ్ అనేది కింద లిరికల్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడ నుంచి మీరు ఎత్తుకున్న డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్రోమాకి లేకెళ్ళేసి ఇక్కడ మీరు క్రోమాకి నేనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు మీరు కూడా డ్రాక్ చేయండి సో డ్రాగ్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి సో గేస్ దీన్ని మీరు జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది ఇలా సెట్ చేసేసుకోండి కే సో మీరు అనేది కింద సో గేస్ ఈ విధంగా మీరు సెట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా కంప్లీట్గా మనకు లిరికల్తో ఇలాగనేది యాడ్ అనేది అయిపోతుంది సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత లెదర్ లేకెళ్ళేసి మీడియా వెళ్ళేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు స్వీకరా కానీ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్వీకరా కను పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గ్యాస్ ఈ వీడియోని మీరు ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్ వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గ్యాస్ సో ఇచ్చేస్తే కూడా నేను సాంగ్ అనేది ప్లే చేస్తే కూడా మనకు కాపీరేట్ ప్రాబ్లం అనేది వస్తుంది సో అందుకే నేను మ్యూట్లో పెట్టేస్తున్నాను సో గ్యాస్ ఇప్పుడైతే కూడా ప్లే చేసి చూసినట్లయితే మనకి ఇలా ఈ విధంగా అయితే కూడా మనకు సాంగ్ అనేది యాడ్ అనేది అయిపోతుంది difference. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎయిటింగ్ వీడియో మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది క్యా సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేవ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సల్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీన్ ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్